హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే అచ్చం గుడిలో లాగే చక్కెర పొంగలండి ఎంత టేస్టీగా ఉంటుందో కదా మనకి గుడిలో చక్కెర పొంగలి ప్రసాదం అంతే టేస్టీగా పర్ఫెక్ట్గా పక్కా కొలతలతోటి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఈ వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా చూసేద్దాము ముందుగా చక్కెర పొంగలి తయారు చేసుకోవటానికి వెడల్పుగా ఉన్న మందంగా ఉన్న బాండిని తీసుకోండి దాంట్లోకి కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోండి పెసరపప్పు వేసుకున్నాక ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ అయితే సరిపోతుంది ఇలాగా లో ఫ్లేమ్ లోకి ని అడ్జస్ట్ చేసుకొని దీని మొత్తాన్ని కూడా వేయించుకుందాము ఈ పెసరపప్పు మొత్తం కూడా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పెసరపప్పు మొత్తాన్ని కూడా వెరక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ప్రాసెస్ మొత్తం కూడా సింపుల్ గా ఉండటానికి ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే విడిగా కూడా ఉండుకోవచ్చు కుక్కర్ లోకి ఇక్కడ నేను ఒక కప్పు బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదండి దానికి పావు కప్పు మాత్రమే ఇక్కడ నేను పెసరపప్పుని యాడ్ చేస్తున్నాను ఈ పెసరపప్పు బియ్యము రెండు కూడా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి నీళ్ళని యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి పెసరపప్పులో అలాగే బియ్యంలో రెండిట్లో కూడా మనకి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ నీళ్ళన్నిటినీ కూడా తీసేసి పక్కన పారిపోసేద్దాము ఇప్పుడు ఏదైతే కప్పుతో మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి పెసరపప్పుకి నీళ్ల కొలత అనేది ఏమీ ఉండదండి మనం బియ్యంకి నీళ్ళ కొలత వేసుకుంటే సరిపోతుంది పెసరపప్పు లైట్గా దూరగా వేయించాం కదా దానివల్ల ఈ చక్కెర పొంగలి రుచి పది రెట్లు అధికమవుతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే నాలుగు విజిల్స్ వచ్చేలాగా చూడండి నాలుగు విజిల్స్ వచ్చాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ప్రెజర్ మొత్తం పోయేదాకా దీన్ని ఓ పక్కన ఉంచేద్దాము నెక్స్ట్ ఇంకొక బాండీని తీసుకుందాము ఈ బాండీలోకి ఇక్కడ నేను పావు కప్పు ఫ్రెష్గా ఉన్న నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి ఎంతైతే ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఈ చక్కెర పొంగలు ఉంటుందండి తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను ఒక ఇరవై దాకా జీడిపప్పు పలుకుల్ని వేసుకున్నాను ఇలాగ జీడిపప్పు పలుకులు అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ రంగు అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము తర్వాత ఎక్కువగా ఉన్న నెయ్యి మొత్తాన్ని కూడా తీసేసి జీడిపప్పుల వరకు మాత్రమే పక్కన పెట్టుకుందాము తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను ఒక పావు కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేయొచ్చు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోండి ఇలాగ కొబ్బరి ముక్కలు కూడా అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ రంగు అయ్యేదాకా ఫ్రై చేసుకోండి చక్కెర పొంగల్లోకి ఎన్నైతే మనం జీడిపప్పులు కొబ్బరి ముక్కలు వేసుకుంటామో అలాగే ఎంతైతే ఎక్కువ నెయ్యి వేసుకుంటామో అంత రుచిగా ఉంటుందండి ఇలాగా ఈ కొబ్బరి ముక్కలు కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్కువ నెయ్యిని కూడా తీసేసి ముక్కల్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఏదైతే కప్పుతో మనం బియ్యాన్ని కొల్చుకున్నామో సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి అలాగే పావు కప్పు పంచదారని కూడా వేసుకోవాలి పంచదార బెల్లం రెండు కలిపితేనే చక్కెర పొంగలి రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి ఈ బెల్లము చక్క చక్కెర రెండు కూడా కరిగితే సరిపోతుంది ఈ లోపు మనం ముందుగా వండుకున్న అన్నము పెసరపప్పు మిశ్రమం ఉంది కదండి ఒకసారి తీసి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము చూడండి మనకి ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇదంతా కూడా మనం సరి చేసుకునే లోపే మనకి బెల్లము అలాగే చక్కెర రెండు కూడా చక్కగా కరిగిపోతాయి ఆ రెండు మనకి పాకం రావాల్సిన అవసరం లేదు చూడండి ఇలాగా మనకి పొడి పొడిలాడుతూ ఉడకాలి అప్పుడే చక్కెర పొంగలి ముద్ద పడకుండా చల్లటి టేస్టీగా ఉంటుంది ఈలోపు మనకి బెల్లం అంతా కూడా కరిగిపోయింది కదండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం మొండి పెట్టుకున్న ఈ పెసరపప్పు అన్నం మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేద్దాము యాడ్ చేసిన తర్వాత ఇలాగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇలాగ కలిపిన తర్వాత మనకి కొంచెం జారుడుగా అనిపిస్తుంది ఈ అన్నం అనేది బెల్లం పాకంలోకి అంటే బెల్లం పాకంలోకి కలిసిపోయి కొంచెం దగ్గర పడేదాకా ఇలాగ మొత్తం మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లోకి మనం కొంచెం యాలకుల పొడిని అలాగే ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకున్నామే అనుకోండి అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నేను యాలకుల పొడి అలాగే చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేశాను పచ్చకర్పూరం మరీ ఎక్కువ వేయకూడదండి అలాగే పచ్చకర్పూరాన్ని నల్ల కొట్టి మాత్రమే వేయండి ఇలాగ మొత్తం అంతా కూడా దగ్గర పడ్డాక మనం ఇక్కడ ఇంకొక నాలుగు నుంచి ఐదు స్పూన్ల దాకా ఫ్రెష్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి ఇలాగా వేస్తూ ఉండటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు ముక్కల్ని వేసుకొని ఇంకొకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి చక్కెర పొంగలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉందో చూడండి అలా నోట్లో వేసుకోండి మీరు ఇలా కరిగిపోతుంది అనక మానరు అంత రుచిగా ఉంటుందండి మనం గుడికి వెళ్తే మనకి చక్కగా మోదుగా ఆకుల మీద పెట్టి ఈ చక్కెర పొంగల్ని ఇస్తారు కదండి లేదా అరటి ఆకుల మీద అయినా పెట్టిస్తూ ఉంటారు కదా అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతూ ఉంటుందండి ప్రత్యేకంగా ఈ మోదుగాకుల మీద పెట్టడం వల్ల మనకి దీని రుచి అనేది ఇంకా పెరుగుతుంది అందుకనే మనం గుడిలో ప్రసాదం ఏది తిన్నా కానీ ట్రెడిషనల్ వేలో వాళ్ళు చేస్తారు కాబట్టి అద్భుతమైన టేస్ట్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి నా మాట నమ్మి ఈ పండక్కి మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నా వీడియో మీకు నచ్చిందా అండి అయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్